ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలలో ఒకటైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రకాశం జిల్లా చీరాలలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలే కాకుండా మహిళల పేరుపై ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. 35 లక్షల మందికి పైగా రాష్ట్రంలో ఈ యజ్ఞం జరుగుతోంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కరణం బలరాం, మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్సీ పోతెల సునీత, జిల్లా పరిపాలనాధికారి పోలా భాస్కర్, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. మరి ఆయన చేసినటువంటి ఈ పథకాల్లో మరి ముఖ్యమైనది ఈ ఇళ్ల స్థలాలు, ఆయన ప్రెస్టీజియస్ పథకం ఇది. మరి ముఖ్యంగా చీరాల్లో టౌన్ గతంలో కూడా చాలా పట్టాలు ఇచ్చారని చెప్పిన దానిలో ఆమంత్రి కృష్ణ చెప్పారు. మరి ఇంకా కూడా పట్టాలు మరి ఇంకా లేని వాళ్ళు ఉంటే కూడా ఇచ్చేదానికి సుముఖంగా ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నా. మరి మేము ముఖ్యంగా ఈ చీరాలకు సంబంధించి మన బలరాం కృష్ణమూర్తి గారు, ఆమంత్రి కృష్ణమూర్తి గారు చీరాల డెవలప్మెంట్ విషయంలో మరి పోతెల సునీత గారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుగా డెవలప్ చేయాలి. ముఖ్యమంత్రి గారు తప్పకుండా అందరికి సముచిత న్యాయం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఇళ్ల పట్టాలు కార్యక్రమానికి మరి చాలా ఆలస్యమైనా కూడా ఇక్కడ మేము ఏం చేస్తున్నందుకు మేము ఆలస్యమైనందుకు కూడా మేము క్షమాపణలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు చేపట్టే పథకాలు మేము అందరూ కూడా ఒకసారి సపోర్ట్ అభినందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్.